వెల్కమ్ టు మై ఛానల్ అక్ష కలెక్షన్స్. ఈరోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ ఆవకాయ పచ్చడి అండి. చిన్న ముక్కలతో ఆవకాయ పచ్చడి, చాలా టేస్టీ టేస్టీ పచ్చడి. మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం అండి. దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం. ఇలా నేను ఇక్కడ మూడు మామిడికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పదండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందులోకి జస్ట్ చిటికెడు మెంతి పొడి చాలండి, చిటికెడు సరిపోతుంది. అలానే పసుపు, పసుపు కూడా అంతేనండి. వెల్లుల్లి ఇలా రెంబలు తీసేసి కచ్చా పచ్చాగా దంచేసాను. అలాగే కారం ఉప్పు కొలతలు కావాలి కాబట్టి నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నానండి. ఇంత వేసుకుంటున్నాను, చూసుకొని మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుంటాను. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అలాగే కారం, ఉప్పు కంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి. పులుపుని బట్టి టేస్ట్ చూసి వేసుకోవచ్చండి, క్వాంటిటీని బట్టి. దీన్ని ఇప్పుడు నేను కలుపుతున్నాను. మొత్తం ముక్కలకి ఉప్పు కారం మెంతి పొడి ఇవన్నీ మంచి కలుపుతున్నాను. ఇలా ముక్కలకి పట్టాలి నీట్గా, ఇలా అనుకోవాలి కలుపుకోవాలి. ఉప్పు కారం ఇప్పుడు నేను చూపించినంతే కాదండి, ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. మామిడికాయ పులుపుని బట్టి క్వాంటిటీస్ చేంజ్ అవుతాయి. ఇలా ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా ముక్కలు కూడా ఎలా వచ్చాయో, ఉప్పు కారం పెట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడైతే శనగ నూనె తీసుకున్నాను. ఆయిల్ మనం ఇప్పుడు వేసుకుంటున్నానండి. దీన్ని చూసుకొని రేపు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉప్పు కారం ఆయిల్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఇంతే, చిన్న ముక్కల ఆవకాయ రెడీ అయిపోయింది. ఇలానేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి. ఇది అందరికీ చాలా ఇష్టమైన పచ్చడి అండి నాకు తెలుసు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.